చంద్రబాబు మైక్ పట్టి మాట్లాడితే చాలు, ఏం తమ్ముళ్ళు అదిరిందా అంటాడు కదా. మరి ఏం అదిరిందో ఆయనకే తెలియాలి, ఎందుకంటే పోయిన ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఆయనకే కదా అదిరింది. సరే, అదంతా ఇప్పుడు పక్కన పెడదాం. కానీ ఇప్పుడు బాబు గురించి అంబటి సార్ మాట్లాడిండు అంటే నిజంగా ఆ మాటలు వింటే మాత్రం బాబుకు బరబ్బర్ అదురుతుంది. రెండు వేల 2019లో ఓడిపోవడతోని కింద మీద అదిరింది, బాగా అదిలింది కదా సారు. మళ్ళా గిట్లా 2024లో అట్లనే అదురుతుందేమో అదులుతుందేమో అనే భయంతో బాబుకు అదులు పుట్టి ఎప్పుడు అదిరిందా అదిరిందా అని ఈయన అదురుతున్నట్టున్నాడు. అంతేనా సార్? ఓటమి దెబ్బకు దిమ్మ తిరిగినట్టే అట్లా అయినట్టున్నది. అందుకే ఈయనకే ఏది క్లారిటీ లేక అప్పుడప్పుడు సైకిల్ పోవాలి అని అంటున్నాడు. అంతేకాదు ఇంకా ఆ విషయంలో అందరికంటే ఎక్కువ స్పష్టత ఆయనకే ఉండి ఉంటది. ఎందుకంటే పార్టీ పరిస్థితే కాదు ఆయన పరిస్థితి కూడా బాగాలేనట్టున్నది కదా. అందుకే బాబు గారు బాగా లాజిక్లు మిస్ అవుతున్నట్టున్నాడు అనుకుంటా కాకాని సారు ఆ లాజిక్స్ ఏంటియో గుర్తు చేసిండు. అసలు చంద్రబాబు లాజిక్ మిస్ అవుతున్నాడు. నీకు అధికారం అనేటువంటిది ప్రజలు ఇస్తే కదా, నేను చేస్తాను చేస్తాను ఏమి చేస్తావు అయిపోయింది. నీకు 14 సంవత్సరాలు అధికారం ఉంది, నీ చేతులు అధికారం ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోయావు, ప్రజలు అది గ్రహిస్తున్నారు. మరి 14 ఏండ్లు అధికారంలో ఉండి ఏదైనా పని చేస్తే వాళ్ళ పరిస్థితి వచ్చినా జనాలు దూరం కొట్టేటోళ్ళ. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో అనుకుండా మళ్ళీ ఏదో చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారు? పోయినసారి 600 మీద హామీ ఇచ్చి ఏం చేసిండో చూడలేదా పటూరి. అందుకే ఆ భయంతోనే బాగా అదురుతుంది వణుకుతున్నట్టున్నది అని అంటున్నారు కొందరు పబ్లిక్.